హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం సేమియా పాయసం ఈ సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని ఈ వెసవిలో రెడీ చేసుకొని తిన్నారంటే శరీరానికి చలవ చేస్తుంది అలాగే తక్షణ శక్తిని కానీ ఇస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ అండ్ హెల్దీ సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని రెండుసార్లు వాష్ చేసుకోండి ఇలాగ వాష్ చేసుకున్న ఈ సగ్గుబియ్యంలో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పెట్టేసుకోండి ఇలా నానబెట్టి పెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతుంది హాఫ్ అన్ అవర్ తర్వాత చూసుకున్నట్లయితే సగ్గుబియ్యం చాలా చక్కగా నానిపోయింది ఇప్పుడు దీన్ని ఇట్లాంటి వెడల్పాటి గిన్నెలు వాటర్తో పాటు వేసేసుకోండి అలాగే దీంట్లో సరిపడా వాటర్ని కానీ వేసేసుకోండి ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని సగ్గుబియ్యం బాగా బాయిల్ అయ్యి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు బాయిల్ చేసుకోండి లోపల మనం పాలని వేడి చేసి పెట్టేసుకుందాం నేను వచ్చేసి ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ టూ ప్యాకెట్స్ తీసుకున్నాను మీరు ఒకవేళ నార్మల్ మిల్క్ తీసుకున్నట్లయితే నేను చూపించే క్వాంటిటీకి ఫోర్ ప్యాకెట్స్ వరకు నార్మల్ మిల్క్ తీసుకోవాలి పాలని స్టవ్ పైన పెట్టుకొని ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి బాయిలింగ్కి పెట్టుకున్న ఈ సగ్గు బియ్యాన్ని మధ్య మధ్యలో ఇట్లాగా మిక్స్ చేస్తూ ఉండండి ఒకవేళ మిక్స్ చేయకుండా ఉన్నట్లయితే సగ్గుబియ్యం ఒకదానికి ఒకటి అంటుకుపోయేసి అలాగే కానీ మాడే ఛాన్స్ ఉంటుంది ఈ సగ్గుబియ్యం బాయిల్ అవ్వడానికి ఇంకాస్త టైం పడుతుంది ఈ లోపల మనం డ్రై ఫ్రూట్స్ అలాగే సేమియా వేయించి పెట్టేసుకుందాం దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి ఒక కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నేను వచ్చేసి ఇక్కడ ఇంట్లో తయారు చేసుకున్న ఫ్రెష్ నెయ్యిని వాడుతున్నాను మీరు కావాలంటే దేశీ అయినా వాడుకోవచ్చు ఈ నెయ్యిలో ముప్పావు కప్పు వరకు ఇట్లాగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని వేసుకొని ఈ జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇట్లాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనివ్వండి ఈ జీడిపప్పులు బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి దీంట్లో ఒక హాఫ్ కప్పు వరకు ఎండు ద్రాక్షను గానీ వేసుకొని ఎండు ద్రాక్షను గానీ బాగా ఫ్రై అవనివ్వండి మన డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా ఫ్రై అయిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఈ మిగిలిన నెయ్యిలో ఒక కప్పు సేమియాను కానీ వేసుకొని సేమియా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా సేమియా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది దీన్ని ఇప్పుడు కాసేపు పక్కన పెట్టేసి ఒకసారి సగ్గుబియ్యం చెక్ చేసి చూసుకోండి చూసారు కదా సగ్గుబియ్యం బాగా ట్రాన్స్పరెంట్గా అయిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను కానీ వేసేసుకొని ఇదంతా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి ఈ సేమియా మొత్తం బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక రెండున్నర కప్పుల వరకు చక్కెరని యాడ్ చేసుకోండి నేను చూపించిన క్వాంటిటీకి ఈ చక్కెర క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు కావాలైతే ఈ చక్కెర ప్లేస్లో బెల్లం అయినా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు ఎట్లాగైనా మీ సేమియా సగ్గు బియ్యం పాయసం చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం రెండు స్పూన్ల వరకు ఏలకుల పొడిని కానీ వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను కొన్ని పక్కన తీసిపెట్టుకుంటున్నాను పైన గార్నిషింగ్ అన్నట్లు అంతటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని కన్సిస్టెన్సీ వచ్చిందో ఒకసారి చెక్ చేసి చూసుకోండి చూసారు కదా ఎంత పలుసుగా ఉంటే మనం పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం బాయిల్ చేసుకొని చల్లారి పెట్టుకున్న పాలని యాడ్ చేసుకోండి పొయ్యి మీద ఉన్నప్పుడు పాలని కనుక యాడ్ చేసినట్లయితే మన సగ్గుబియ్యం సేమియా పాయసం విరిగిపోతుంది కాబట్టి కాస్త చల్లారిన తర్వాత మాత్రమే పాలని యాడ్ చేసుకోండి ఆలు సగ్గుబియ్యం సేమియా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఇట్లాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా మన సగ్గుబియ్యం సేమియా పాయసం మరి చిక్కగా కాకుండా మరి పల్స్గా కాకుండా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా రెడీ చేసేసుకున్న ఈ సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం పైన ముందుగా మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటితో గార్నిషింగ్ చేసుకోండి చూసారు కదా మన సగ్గుబియ్యం సేమియా పాయసం ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ టేస్టీ అండ్ హెల్దీ సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని వేసవిలో మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్